Hello everyone. Let's discuss about the most advanced, most safest, and the latest technology that we have for patients who have spine problems like back pain and sciatica. This is nothing but the keyhole spine surgery or the endoscopic spine surgery. Open surgery ante andarki chala bayam. Endukante dantlo unna risk, dantlo unna complications chala ekwa. But keyhole spine surgery chala safe ani చాలా పాపులర్ అవుతుంది అండ్ ఒక్క రోజులోనే పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు అని అంటారు. సో దీని గురించి ఎక్కువ కనుక్కోవడానికి మనతో ఉన్నారు పేషెంట్ వెంకట్ స్వామి, అండ్ వీళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అబౌట్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఆర్ కీహోల్ స్పైన్ సర్జరీ. అండ్ తను ఈ ప్రొసీజర్ హీ హాజ్ అండర్గాన్ దిస్ ప్రొసీజర్, సో హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ ది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హెస్ హ్యాపెండ్ విత్ హిమ్ ఆన్ దిస్ కీహోల్ సర్జరీ. Hello, sir. Welcome to this session on endoscopic spine surgery. బాగున్నాను మేడం. Okay. మాతోని ఆల్సో డాక్టర్ కళ్యాణ్ ఉన్నారు. వీ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఆర్ కీహోల్ సర్జరీ ఆఫ్టర్ లిసనింగ్ టు ద పేషెంట్. సో మనం ఫస్ట్ మీరు ఏం చేస్తారండి, మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు? మేము డ్రైవర్ మేడం, లారీ డ్రైవర్. ఓకే. అండ్ మీకు ఏం ప్రాబ్లం అవుతుండే, మీరు ఎందుకు డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యారు? కాలు కాలు ఇదనేది పడిపోయి పోయి ఇదైనా మేడం, ఓకే. ఎన్ని కాలు పడిపోయి నరం అనేది బ్లాక్ అయిపోయి కాలు పడిపోయిన మేడం. ఇది ఎప్పుడు జరిగిందండి మీకు? మన 4/20/19 మేడం. ఓకే. మీకేం ప్రాబ్లమ్స్ అయినాయి కాలు పడిపోవడం వల్ల? మీకేమేం ప్రాబ్లం ఫేస్ చేశారు మీరు? మేము మొత్తం చేసినాం, మన వాకింగ్ అంట అవి అంట ఇవన్న మన ఎక్సర్సైజ్ చెప్పారు, అవి చేస్తే కాలేదు మేడం. అంటే మీకు నడవడానికి ఇబ్బంది అయిందా, పండుకోవడానికి ఇబ్బంది అయిందా, మీరు డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది అయిందా? నడవడానికి ఇబ్బంది మేడం, నడవడానికి ఇబ్బంది ఉండే. ఓకే. ఎంత ఎంత స్టెప్స్ వేయగలిగారు మీరు ఇంతకు ముందు ఎప్పుడు ప్రాబ్లం ఉండే అప్పుడు? మేము పెద్దగా నడవకుండా నిమ్స్ అక్కడికి వెళ్ళినా అక్కడ పట్టించుకోలేదు. ఇక్కడ కళ్యాణ్ డాక్టర్ మా దగ్గరకు వచ్చిండు, తార్నాక హాస్పిటల్. ఓకే. మీరు అప్పుడు కాలు పడిపోయిందని అన్నారు కదా, కాలు పడిపోయింది అన్నారు కదా, అంటే ఒక 10 స్టెప్స్ అయినా వేయగలిగారా లేక దానికన్నా తక్కువ స్టెప్స్ వేశారా? వేయలేకపోతుంది మేడం, వేయలేకపోతుంది, కాలు గుర్తి లేవకుండా. ఓకే. అస్సలకి నడవలేకపోయినారు. లేకపోతే అదే కాలుడుగా ఇది ఆఫీస్ చేస్తే వస్తుందని చెప్పిండు డాక్టర్. అంటే మేము ధైర్యంతో చెప్పిండు సార్, ధైర్యంతో చేసిండు, కాకపోతే మేము ఇప్పుడు నడవగలుగుతున్నాం. డ్రైవింగ్ చేయగలిగారా మీరు, గాని బ్రేక్ గాని అవి వేయగలిగారా మీరు అప్పుడు? మేము డ్రైవింగ్ చేయలేము మేడం, ఇంకా అసలుకి చేయలేదు, మీరు వెళ్ళలేదు. డ్రైవింగ్ మేడం ఎన్ని రోజులు వెళ్ళలేదండి మీరు డ్రైవింగ్ కి? మేము అదే 4/19 నుంచి ఓకే. ఎనిమిది దాదాపు నెలలు 9 నెలలకి ఓకే, దాదాపు 10 నెలల అలా మీరు చేయలేదు. తెలియదు మేడం. ఓకే. చప్పల్ మీకు వేసుకోవచ్చిందా లేకపోతే చప్పల్స్ కూడా జారుతుండేనా? చెప్పులు కూడా జారుతున్నాయి మేడం. తిమ్మిర్లు గాని మద్దు మారటం గాని అట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఉండడం మేడం, తిమ్మిర్లు ఉంటున్నాయి. తిమ్మిర్లు కూడా ఉండే. ఓకే. మీరు మెడిసిన్స్ గాని ఫిజియోథెరపీ గాని అవన్నీ ఏమైనా వాడారా అండి ఇంతకు ముందు ఆపరేషన్ జరిగే ముందు? అప్పుడు వాడినాము అదే ఫిజియోథెరపీ వాడినాం మేడం. మన డాక్టర్ తారాగా మా డాక్టర్ సారా పేరు ఉందా సార్ పేరు సుందిస్తారు, సుందిస్తారు చెప్పిండు కానీ రాలేదు మేడం. ఓకే. అస్సలు ఏమి ఇంప్రూవ్మెంట్ కాలేదా, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండేనా? అసలు కాలేదు, కాకపోతే లేవకుండా కాలు లేకపోతే లే సార్ లేస్తుంది మేడం. ఓకే. మీకు సర్జరీ గురించి ఫస్ట్ టైం ఎలా తెలిసింది, ఎవరి నుంచి తెలిసింది? మేము సర్జరీ గురించి మా కళ్యాణ్ సార్ మా హాస్పిటల్కి వస్తుంది మేడం. అయితే నేను ఫస్ట్ నిమ్స్కు అరెల్ తిరిగినాం. అయితే మా డాక్టర్ ఉండి కళ్యాణ్ సార్ రాసిండు, కళ్యాణ్ సార్ ఉండి మొత్తం డీటెయిల్ గా చెప్పేసి ఇట్లా సంగతి ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది, కాలు పడిపోయింది వచ్చేది నమ్మకలేదు, ఎంత దొరకదో మెరుగైతుందో చెప్పలేము అన్నాడు.
కాకపోతే సరే సార్ వెంటనే కానీ బయట పడిపోయింది కదా ఇంటి ఉంటుంది అన్న అంటే చేసేయండి అంటే చేసిండు, చేసినాక కొంచెం మెరుగైంది మేడం. ఓకే, మీరు ఓపెన్ సర్జరీ కాకుండా ఈ కీ హోల్ స్పైన్ సర్జరీ ఎందుకు సిలెక్ట్ చేశారు, ఎందుకు ప్రిఫర్ చేశారు? అంటే మేడం అంటే మీకు మొత్తం భయంతో మూసి ఓపెన్ చేసే బదులు మీకు చిన్న ఎండోస్కోప్ ద్వారా సర్జరీ చేశారు కదా, ఆ సర్జరీ ఎందుకు ప్రిఫర్ చేశారు మీరు ఓపెన్ సర్జరీ కాకుండా? ఓపెన్ సర్జరీ కాదు, మా నరాలు బ్లాక్ అయినాయి లోపల, నరం చేస్తా అన్నాడు చేసింది మేడం. ఓకే, అంటే మీకు ఆ దానికి సంబంధించిన రిస్కులు తక్కువ, సేఫ్టీ అని తెలుసుకుని మీరు స్పైన్ సర్జరీ మీద ప్రిఫరెన్స్ తీసుకున్నారు. ఓకే, మీకు సర్జరీ తర్వాత ఎప్పుడు రిలీఫ్ వచ్చిందండి, అంటే పెయిన్ ఇమ్మీడియట్ గా ఎంత తక్కువ అనిపించింది? సాయంత్రం కల రిలీఫ్ అపెండిక్స్ ఇప్పుడే లేపింది మేడం, లేకపోతే నాకు అప్పుడే రిలీఫ్ లేకంటే అక్కడ చలి కొద్దిగా అది పెట్టుంటే ఒక ఐసీలో పెట్టిండు, ఐసీలో పెట్టిన తర్వాత పొద్దునకి సార్ వచ్చి లేవు రావాలంటే నడిచి నడిచాను మేడం ఓకే, ఒక సర్జరీ రోజు చేసిన అలవాటు. వెంటనే మీరు లేచి నడవగలిగారా? లేదు మళ్ళీ రాత్రి ఉదయం రాత్రి 9 గంటలకు అయిపోయింది, ఉదయం 8 గంటలకు 9 గంటలకు వచ్చి సార్ వచ్చి లేపిండు, లేపి నడువు అంటే నడిచిన సార్ మేడం. ఒక 12 గంటల తర్వాత మీకు కొంచెం నడుము వచ్చింది. నా నా పెయిన్ వచ్చింది ఎంత తక్కువైంది? ఇంతకు ముందు మీకు నడుము నొప్పి కూడా ఉండేనన్నారు కదా, అదెంత తక్కువైంది మీకు? ఒక రూపాయలు ఎంత తక్కువైంది? నడువు నొప్పి ఆపరేషన్ చేసిన కదా కొద్దిగా నొప్పి లేకుంటుంది మేడం ఆపరేషన్ చేసిన కదా. అది కాకుండా కాళ్ళ నొప్పి అవంతా ఏం లేవు ఏం లేవు, ఏం కాకపోతే కొంచెం లేదు? తిమ్మిరి ఉన్నది, తిమ్మిరి తిమ్మిరి ఉంది, తిమ్మిరి ఉంటే ఇంకా నరం కోలుకుంటున్నట్టు అని చెప్పి సార్. ఓకే, సర్జరీ తర్వాత ఎన్ని రోజులకి మీరు మొత్తం నార్మల్ అని ఫీల్ అయ్యారు? 2 నెలలు పెట్టండి మేడం, 3 నెలల రెండు తర్వాత? రోజులు 3 నెలల 3 రోజుల 3 రోజుల 4 రోజుల ఫ్రీ అనిపించింది మేడం. పూర్తిగా ఫ్రీగా అనిపించింది. ఓకే, ఫుడ్ డ్రాప్ ఎంతసేపటికి ఇంప్రూవ్ అయింది? మీ కాలు పడిపోయింది అన్నారు కదా, అది ఎంతసేపటికి ఇంప్రూవ్మెంట్ అయింది అనిపించింది మీకు? 2 రోజుల ఓకే, మీకు కుట్లు ఎన్ని పడ్డాయండి ఆపరేషన్ చేసిన చోట? ఎంత కుట్లు పడ్డాయి? 2 కుట్లు 2 బుర్రలకు 2 కుట్లు అని అంతే మేడం, 2 కుట్ల అండి. 2 కుట్లు అంటే ఒక బుర్రకు 2 బుర్రలు పెట్టిండు, బుర్రకు 2 కుట్లు పడినాయి. ఓకే, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటారండి మీరు? బాగానే ఉంది మేడం. ఓకే, మీకు అంటే ఈ మొత్తం దాంట్లో ఏ అంటే ఏమన్నా హైలైట్ చేసి చెప్పడానికి, అంటే మనకు వేరే పేషెంట్లు కానీ అర్థం చేసుకోవడానికి ఈ సర్జరీ ఏంటిది, ఇది ఎలా లాభాలు ఇస్తాయి, ఈ సర్జరీ విషయం గురించి కానీ డాక్టర్ విషయం కానీ మీరు ఏదన్నా చెప్పాలని అనుకుంటున్నారా? బానే ఓకే మేడం, బానే ఉంది చెప్పాము కదా మేడం, మా దగ్గర ప్రాబ్లం ఉంది మా ఊర్లో పిల్లలకు, పిల్లల సంగతి అని కూడా చెప్పాము, ఇట్లా కళ్యాణ్ సార్ గూగుల్ చేస్తానంట, ఫోన్ నెంబర్ ఉంది మాట్లాడాలని కూడా చెప్పాము మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం కళ్యాణ్ సార్ తో అడుగుతాము. సో హలో డాక్టర్ కళ్యాణ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కీ హోల్ సర్జరీ? కీ హోల్ స్పైన్ సర్జరీ అనేది లేటెస్ట్ టెక్నిక్, ఎవరికైతే బ్యాక్ పెయిన్, షియాటికా, స్లిప్ డిస్క్ వాళ్ళలో 90% మంది వాళ్ళకి మనం కీ హోల్ సర్జరీ ద్వారా చేయవచ్చు. మెయిన్ థింగ్ ఇస్ కీ హోల్ సర్జరీ వర్సెస్ ఓపెన్ స్పైన్ సర్జరీ. కీ హోల్ స్పైన్ సర్జరీలో కుట్లు ఒక్కటి పడుతుంది, చాలా వరకు పడవకుండా. కుట్లనే కాదు, ఇట్స్ మోర్ సేఫర్, అంటే కుట్ల కింద కండరం డామేజ్ కానీ, బోన్ డామేజ్ కానీ, నరాల డామేజ్ కానీ చాలా రేర్. ది ఇట్స్ ప్రిఫరబుల్ ఓవర్ ఓపెన్ సర్జరీ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ సేఫ్టీ అండ్ ఇట్స్ ఎ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. రక్తం పోవడం అనేది కూడా చాలా తక్కువ, పేషెంట్ ఒక్క రోజులోనే నడవగలుగుతారు. ఓపెన్ కుట్లు సర్జరీ ఎక్కువ ఉండవు వర్సెస్ కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా తక్కువ. ఓపెన్ సర్జరీ వర్సెస్ కీ హోల్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి సార్? మీకు చెప్పినట్టు కీ హోల్ స్పైన్ సర్జరీలో కుట్లు అనేవి యూజువల్ గా పడవు, లేకుంటే ఒకటి పడుతుంది. స్కిన్ ఇన్సిషన్ ఇంపార్టెంట్ కాదు, లోపల ఉన్న మజిల్ డామేజ్,
లోపల ఉన్న బోన్ డ్యామేజ్, ఈ లోపల నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కీహోల్ స్పైన్ సర్జరీలో చాలా తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ, కాంప్లికేషన్స్ తక్కువ కావడం వల్ల, అండ్ మినిమల్ ఇన్వేసివ్ నేచర్ వల్ల కీహోల్ స్పైన్ సర్జరీ హాస్ మెనీ అడ్వాంటేజెస్ ఓవర్ ఓపెన్ స్పైన్ సర్జరీ. యావరేజ్ గా సక్సెస్ రేట్ ఎంత అంటారు సార్? మీరు ఎన్నో సర్జరీలు చేస్తుంటారు ఈ స్పైన్ సర్జరీలు సర్జరీవి, అంటే జనరల్ సక్సెస్ రేట్ ఎంత, మీ మీ ఎక్స్పీరియన్స్ లో సక్సెస్ రేట్ ఎంత సార్? నా ఎక్స్పీరియన్స్ లో యావరేజ్ సక్సెస్ రేట్ వెన్ యువర్ సెలెక్షన్ క్రైటీరియా ఇస్ గుడ్ ఇస్ నియర్లీ 95%. అంటే 100 మంది కోఆపరేషన్ చేస్తే 95% మందిలో నొప్పి తక్కువ అవుతుంది, తిమ్మిర్లు తక్కువ అవుతాయి, మజిల్ వీక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 5% లో ఇంప్రూవ్ కాకపోవచ్చు. కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయా సార్ ఈ దాంట్లో, అండ్ ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు ఉంటే కాంప్లికేషన్స్? కాంప్లికేషన్స్ పర్సంటేజ్ ఇస్ లెస్ దెన్ 1%. కాంప్లికేషన్స్ అనే ఇన్ఫెక్షన్ రావచ్చు, అప్పుడప్పుడు నొప్పి తగ్గకపోవచ్చు, ఇవే మెయిన్ కాంప్లికేషన్స్. ఇది ఓపెన్ సర్జరీతో పోలిస్తే కాంప్లికేషన్ రేట్స్ చాలా చాలా తక్కువ. ఓకే సార్, ఇది అందరికి చేయొచ్చా లేదా కొందరికే చేయొచ్చా, అండ్ కొందరు అంటే ఎవరెవరు ఈ మనకు బెనిఫిట్ అవుతారు ఇటువంటి సర్జరీతో? లెట్ మీ క్లియర్. సపోజ్ మనం నా క్లినిక్ లో 100 మందిని నడుము నొప్పితో చూసామనుకోండి, దానిలో 90% మందిని మందులు, ఎక్సర్సైజులు, బెడ్ రెస్ట్ తో నయం చేయగలుగుతాం. 10% మందిలోనే మనకి ఆపరేషన్ అవసరం పడుతుంది. పడిన 10% లో 9 మెంబర్స్, అంటే 90% ఆఫ్ ది పీపుల్ కెన్ బి ఆపరేటెడ్ బై ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్ కీహోల్ స్పైన్ సర్జరీ. 10% పీపుల్ ఎవరైతే ఒక్క చోట కాకుండా 4-5 చోట్ల డిస్క్ జారిందో, ఎవరికైతే డిస్క్ తో పాటు బొక్కలు కూడా వంకరిపోయాయో, లేకుంటే డిస్క్ తో పాటు బొక్కలు కూడా జారాయో, ఈ కేసెస్ కి మనం ఇప్పుడు కూడా ఓపెన్ సర్జరీని చేయాల్సి వస్తుంది. సో నేను 100 మంది కోఆపరేషన్ చేస్తే 90 మందిలో కీహోల్ స్పైన్ సర్జరీతో సక్సెస్ వస్తుంది, మిగతా 10% మందికి ఇప్పుడు కూడా ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సార్ మీకు అడుగుదాం అనుకుంటున్నాను, మీకు మీరు పేషెంట్ కి ఇవన్నీ చెప్తారా, అండ్ మీకు చెప్పారా సార్ సార్ ఇవంతా డిస్కస్ చేశారా ఆపరేషన్ కన్నా ముందర, ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి, ఇవన్నీ లాభాలు ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేశారా సార్ మీతోని డాక్టర్ కళ్యాణ్ గారు? ఓకే, మీ ఈ సర్జరీతోని మీరు లాస్ట్ గా మీ స్టేట్మెంట్ ఏమైనా చెప్తారా సార్, అంటే క్లోజింగ్ స్టేట్మెంట్ మీరు ఏమన్నా మన వ్యూవర్స్ కి తెలుసుకోవాలి ఎందుకు ఈ సర్జరీ మీ అంటే పోవాలి అనేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొత్త టెక్నాలజీ కాబట్టి బాగా చేసింది మేడం, చేసింది మంచిగా అయింది, సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సార్ మీ టైం ఇచ్చినందుకు, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ కళ్యాణ్, అండ్ we will all discuss about this going ahead in more videos. Thank you everyone. Thank you sir. Namaste. Thank you very much.